చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, అందులో నో డౌట్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అందులో కాంగ్రెస్, తెలుగుదేశం, ఆ తర్వాత అన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నటువంటి రికార్డు ఉంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చినటువంటి వైసీపీతో తప్పించి, ఈవెన్ ప్రారంభించినటువంటి ఏ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైందో ఆ కాంగ్రెస్ పార్టీతో కాదు, మేము వ్యతిరేకం కాదు, అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పి చెప్పినటువంటి సందర్భం కూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వంతో కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. అయితే ఆయన తాజా స్టేట్మెంటు కొంత చర్చకి దారితీస్తుంది. ఆ స్టేట్మెంట్ ఒకసారి విందాం. విజన్ 2020 ఫస్ట్ టైం నేను తయారు చేశాను, తర్వాత అబ్దుల్ కలాం గారు నా దగ్గరకొచ్చి మీరు తయారు చేశారు, ఎట్లా తయారు చేశారు నా కాపీ తీసుకొని ఆయన దేశానికి విజన్ తయారు చేశాడు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు ఒక్కసారి చూస్తే నా కోసరం గట్లా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు ఒక్కసారి చూస్తే నా కోసరం గట్లా ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, ఒక సైబరాబాద్, ఒక మెట్రో, ఒక నాలెడ్జ్ ఎకానమీ, హెచ్ఆర్. ఇది ఇందులో ఎంత ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నప్పుడు నిన్న కనుక ఒక్కొక్క చోట, అంటే ఇక్కడ విజన్ ఉండటం వేరు. విజన్ అంటే ఇప్పుడు ఆ గ్రాఫిక్లో రాజధాని ఏర్పాటు చేసేద్దాం అనుకుని అది విజన్కి తగ్గ రూట్ చేశారంటే ఏది కట్టినా ఇదంతా నా విజన్లో పార్టీ అని చెప్పుకోవడం వేరు, తమ హయాంలో ఏం చేశారన్నటువంటిది వేరు. విజన్ 2020 అనేది పోయింది, ఇప్పుడు విజన్ 2050 అన్నటువంటిది కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసి 2040 2050 అన్నటువంటి అవన్నీ సరే మంచి చెడా, ఇవి తెలుగుదేశం నాయకులకు వచ్చేటప్పటికి అదే కరెక్ట్ అని చెప్పచ్చును, మిగతా వాళ్ళు కాదని చెప్పచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్లో మొట్టమొదట ఈ ఐటీకి సంబంధించింది శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అంటే అప్పుడు విజన్ ఆయనకుంది, కానీ దాన్ని ఎగ్జిస్ట్లోకి తెచ్చి ఇంప్లిమెంటేషన్ అయ్యింది చంద్రబాబు హయాంలో. ప్రారంభమే లెక్క అయితే అమరావతి ప్రారంభించారు కాబట్టి అదంతా నాదే విజన్ అంటే కనుక అప్పుడు ప్రారంభించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాబట్టి ఇప్పుడున్న హైటెక్ సిటీ కానీ అదంతా కాంగ్రెస్ది అవుతుంది, నాట్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ది అవుతుంది, లేదు పోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది అవుతుంది. తర్వాత కాలంలో పోని తన హయాంలో ఏదన్నా మేలైంది పూర్తి అంటే ఒక్క ఆ ఎల్ఎన్టి టవర్ ఏదైతే ఇప్పుడు మనకి బొమ్మల్లో కనిపించే ఇది తప్పించి మిగతాదంతా కూడా ఇప్పుడు ఆయన చెప్పేటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత పీవీ ఫ్లైఓవర్ కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, మెట్రో కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయ్యింది, ముగిసింది, పనిలోకి వచ్చినటువంటిదంతా కూడా రాజశేఖర రెడ్డి హయాంలో. మెట్రో అయితే కేసీఆర్ హయాంలో ప్రారంభమే లెక్క అయితే కనుక మరి అప్పుడు ఐటీ హబ్బు కానీ అది ఆయనకి సంబంధంలే, అప్పుడు అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లేదు. ఆలోచనే కరెక్ట్ అయితే కనుక అదంతా కనుక అప్పటి నుంచి ఏది ఆ హైటెక్ సిటీతోనే స్టార్ట్ అయినటువంటి కంటిన్యూషన్ అవుతుంది. ఇంకోటి పోని పూర్తి చేయడం లెక్క అయితే కనుక అవన్నీ పూర్తి చేసింది, కానీ అసలు స్టార్ట్ చేసింది పూర్తి చేసింది రెండు కూడా రాజశేఖర రెడ్డి. స్టార్టింగే లెక్క అయితే కనుక అటుకెళ్తుంది. సరిపోనీ అవన్నీ మంచి చెడు ఎవరి ఆలోచనలోనే వాళ్ళకి వదిలేద్దాం. అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి తరహాలోనే వాళ్ళ సంబంధించిన వీరాభిమానులు అదే కోణంలో ఆలోచిస్తారు కాబట్టి అది వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం, మిగతా పబ్లిక్కి అర్థమయ్యేది ఏంటనేటువంటిది ఒక ఓపెన్ ఇష్యూ ఉంది. ఇకపోతే ఇక్కడ ఇందులో అన్నిటికంటే కీలకమైనటువంటి అబ్దుల్ కలాం అంశం. విజన్ 2020 డాక్యుమెంట్ ఆయన బట్టుకెళ్ళి దేశం విజన్ రాశారు అనేటువంటిది, ఇలాంటివి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవా? అంటే ఇదేదో మామూలుగా చోట మోట కార్యకర్తలు అనుకుంటారు, మావాడు తోపు, మావాడు తురుము అని చెప్పేసి సాధారణంగా ఇప్పుడు బాలకృష్ణ, మా బాలకృష్ణ తొడగొడితే కనుక రైళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆఫ్టర్ ఆల్ ఇదెంత, మీ హీరో ఎంత, మీ ఇది ఎంత అనేసి కొంచెం పాపం మాస్ క్యారెక్టర్లు ఉంటుంటారనమాట. మా కృష్ణ గారు కొడితే కాళ్ళు ఇరిగిపోతాయి, చిరంజీవి ఎగిరి గంతులేస్తే, ఎగిరి కొడితే కనుక వాళ్ళు తలకాయలు బయలిపోతాయి, ఇట్లా అనుకుంటుండేవాళ్ళం మా చిన్నప్పుడు ఈ ఫైటింగ్ల గురించి తెలియనప్పుడు, డూప్ ఫైట్ల గురించి తెలియని రోజుల్లో. సో ఇప్పుడు అదే మాస్ హిస్టీరియా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కార్యకర్తలకు కూడా వచ్చేసింది, మా వాళ్ళు లేకపోతే మేము సంసారాలు కూడా చేయలేకపోయి ఉండేవాళ్ళం అనేటువంటి ఒక హిస్టీరియా. వాళ్ళు చదువుకున్న మూర్ఖులు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అది వదిలేద్దాం. కానీ ఇక్కడ ఈ వింత అబ్దుల్ కలాం గారు పాపం డాక్యుమెంట్ తెచ్చుకుని ఈయన దగ్గర నుంచి తీసుకెళ్ళారు, మాట్లాడుండొచ్చు విజన్ మీరేదో డాక్యుమెంట్ తీసుకున్న లేకపోతే ఈయన సబ్మిట్ చేసి ఉండొచ్చు, అది వేరు. కానీ శాంతం పాపం అబ్దుల్ కలాం లాంటి మహామేధావి రాసే పుస్తకాలు ఇక్కడ విజన్ డాక్యుమెంట్,
ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో మరి ఆ విజన్ ఏమైందని అర్థం అవుతుంది. ఇక్కడ అదేమంటే హైదరాబాద్ విజన్, హైదరాబాద్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎవరెవరు స్టార్ట్ చేశారనేటువంటి, అవి కూడా నేనే చేసుకున్నాను, ఇది నేనే చేశాను అనేటువంటి కోణం. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు అదే దరిద్రమైంది ఆంధ్రప్రదేశ్కి, అమరావతి ఇప్పుడు కడితే కనుక ఆయన విజన్ అంటాడని చెప్పేసి కట్టనని అక్కడ వదిలేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇక్కడ ఈ అతి ప్రచారం లేకపోతే అతిగా చెప్పుకునేటువంటి దాన్ని సమర్థిస్తూ బల్లలు చేర్చేటువంటి వాళ్ళ వల్ల రాష్ట్ర అభివృద్ధి నాశనం అవుతుంది. ఇట్లాంటి దశలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు మంచో చెడో ఆలోచించుకోవాల్సి ఉంది.